ఏపీలో విఆర్ఏలకు వైఎస్ జగన్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా వారు ఎదురు చూస్తున్న ఓ అంశంపై వారికి ఇతర శుభవార్త అందించింది. గత చంద్రబాబు సర్కార్ హయాంలో తొలగించిన ఓ ఆర్థిక ప్రయోజనాన్ని వారికి తిరిగి కల్పించడంతో పాటు దాన్ని పెంచాలని కూడా నిర్ణయించింది. దీంతో ఎన్నికల వేళ జగన్ సర్కార్ వారికి ఊరటనిచ్చినట్లు ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విఆర్ఏలకు గతంలో 300 రూపాయలు డిఏ ఇచ్చేవారు. గత ప్రభుత్వం ఈ డిఏను రద్దు చేసింది. దీంతో గత కొన్నేళ్లుగా దాన్ని పునరుద్ధరించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ను కలిసి విజ్ఞప్తి కూడా చేశారు. దీంతో అధికారులతో సమక్షించిన సీఎం జగన్ తిరిగి వారికి డిఏ అందించేందుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఫైల్ సర్క్యులేట్ చేయమని కూడా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏ విధంగా సర్క్యులేట్ అయినా ఫైల్లో డిఏను 300 రూపాయలకు బదులుగా 500 రూపాయలు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి జగన్ సంతకం కూడా చేశారు. దీంతో విఆర్ఏలకు ఇకపై 500 డిఏ అందబోతుంది. ఈ నేపథ్యంలో విఆర్ఏలకు డిఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్ కు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సిఎస్ ఇతర అధికారులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. మరోపక్క వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విఆర్ఏల సమస్య పరిష్కారం కోసం వైఎస్ జగన్ ను పలు విజ్ఞప్తులు అందాయి. దీంతో అధికారంలోకి వచ్చాక వీటిపై సమీక్ష చేసి ప్రమోషన్లతో పాటు ఇతర అంశాలపై పలుమార్లు చర్చించారు. వీటి ఫలితంగా ఇప్పుడు డిఏ మంజూరు పెంపు నిర్ణయం అమలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల వేళ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటిస్తున్న సీఎం జగన్ ఇందులో భాగంగా విఆర్ఏలకు డిఏ మంజూరు పెంపు నిర్ణయం కూడా తీసుకున్నారు. మరోపక్క ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణలో తమ కుటుంబం అంతా పాల్గొందని ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి చెప్పారు. నందమూరి వారసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పురంధరేశ్వరి స్పందించారు. కేంద్రం ఏపీకి చేసిన సాయం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తమ ప్రతినిధుల వివరిస్తూ కేంద్రం ఏపీకి చేసిన సాయం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తమ ప్రతినిధులు వివరిస్తారని పురంధరేశ్వరి అన్నారు. ఎన్నికల సమయానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీటీడీ బోర్డులో నియామకం పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. మనోభావాలు దెబ్బతినేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీనిపైన పార్టీ తరఫున పోరాటం చేస్తామని ప్రకటించారు. పేదల కోసం గ్యాస్ పై 200 తగ్గిస్తే దాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. కేంద్రం ఏపీకి చేసిన సహాయం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను తమ ప్రతినిధులు వివరిస్తారని పురంధరేశ్వరి అన్నారు. ఎన్నికల సమయానికి అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఎంతో కీలకంగా పనిచేస్తుందని, సమాజంలో సోషల్ మీడియా అంశాలపైనే చర్చ జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో ఎలా పనిచేయాలో శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నిధులు మళ్లింపుపై తాము పోరాటం చేశామని, బీజేపీ మిత్రపక్షమైన జనసేనతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని పురంధరేశ్వరి తెలిపారు. అన్ని అంశాలను గవర్నర్కు, కేంద్రంలో పెద్దలకు ఫిర్యాదు చేశామన్నారు. నా భూమి నా దేశం కార్యక్రమం బీజేపీ చేపట్టిందని, సెప్టెంబర్ 1 నుండి 15 వరకు అన్ని గ్రామాల్లో మట్టిని సేకరిస్తున్నామన్నారు. పట్టణాలు నగరాల్లోని బియ్యం సేకరిస్తామని, ఆ మట్టిని ఢిల్లీ తీసుకెళ్లి అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృతవనం ఏర్పాటు చేస్తామని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని, రాఖీ పండుగ సందర్భంగా సోదరీమణుల కోసం గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గించారన్నారు. ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణలో తమ కుటుంబం అంతా పాల్గొందని చెప్పిన పురంధరేశ్వరి తాత పైన ప్రేమతో తమ తరువాతి వారసులు కూడా పాల్గొన్నారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ నాణ్యం ఆవిష్కరణలో తమ కుటుంబం అంతా పాల్గొందని, మా తరువాత వారసులు కూడా తాతపై ప్రేమతో పాల్గొన్నారని తెలియజేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని, రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమాన్ని రాజకీయం చేయడం తగదన్నారు. విజయసాయిరెడ్డిల వ్యాఖ్యలపై తను స్పందించానని పురంధరేశ్వరి పేర్కొన్నారు.